3 by 3 cube ని తెలుగులో ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం సో ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీ మీరు కష్టంగా ఫీల్ అస్సలు అవ్వద్దు చాలా ఈజీగా ఈ రోజు మీరు నేర్చుకోవచ్చు ఫస్ట్ లేయర్ మనం ముందు సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఒక క్యూబ్ లో ఇప్పుడు నేను బ్లూ నా ఫ్రంట్ ఫేస్ పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు అది నేను టాప్ లో పెట్టేస్తాను ఇప్పుడు నాకు టాప్ లో బ్లూ ఉంటుంది మీరు వేరే ఏదైనా కలర్ అయినా చూసుకోవచ్చు క్యూబ్ ని ఇలా పట్టుకొని మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ సాల్వ్ చేసుకోవాలి దాని తర్వాత థర్డ్ లేయర్ వన్ బై వన్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇట్లా మనం ఎంతైనా షఫిల్ చేసినా ఈ సెంటర్ మారవు ఈ సెంటర్ షఫిల్ అవ్వదు కాబట్టి సెంటర్ ఏ కలర్లో ఉంటుందో ఫుల్ ఫేస్ అదే కలర్లో ఉంటుంది ఇట్లా టూ కలర్స్ ఉన్న ఫేస్ పీస్ని హెచ్ పీస్ అంటాం అంటే అందులో ఓన్లీ టూ కలర్స్ ఉంటాయి ఇట్లా మూడు కలర్లు ఉన్నదాన్ని కార్నర్ పీస్ అంటాం సో ఇప్పుడు షఫిల్ చేసుకొని మనం ఫస్ట్ లేయర్ మొదలు పెడదాం ఇది కూడా షఫిల్ చేసుకోవచ్చు సో షఫిల్ చేసుకోండి సో ఇప్పుడు నేను బ్లూ నాకు ఇష్టమైన కలర్స్ అనేది టాప్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటా క్యూబ్ని సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయాలని చెప్పాను ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయాలి ఈ ఫస్ట్ లేయర్లో మనం ఫస్ట్ ప్లస్ సైన్ తెచ్చుకుందాం ప్లస్ అంటే ఇక్కడ బ్లూ రావాలి మనకి చక్కగా ఇప్పుడు ఏ కలర్ అయినా ఉండని జస్ట్ ఎట్లయినా ఇప్పుడు ఇక్కడ మనకి బ్లూ రావాలి దాని తర్వాత ఇక్కడ కార్నర్స్ ఫస్ట్ ఇక్కడ మనం తెచ్చుకోవాలి సో ఫస్ట్ ఇప్పుడు నేను మీకు ముందు చెప్పాను సెంటర్ ఏ కలర్లో ఉంటుందో ఫుల్ ఫేస్ అదే కలర్ ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి నేను ఈ ఫస్ట్ లేయర్ కూడా గమనించుకోవాలి ఓన్లీ టాప్ ఒక్క ఫేస్ కలర్ మాత్రమే కాకుండా ఈ సైడ్స్ కూడా మనం ఒకటే కలర్ తెచ్చుకోవాలి సో ఇప్పుడు ఇది మన ఆరెంజ్ అంటే ఈ ఫుల్ ఫేస్ ఆరెంజ్ రావాలి అంటే ఈ ప్లేస్ ఈ మూడు పీసుల్లో కూడా ఆరెంజే రావాలి అంటే ఇక్కడ మనం పెట్టబోయే పీస్ బ్లూ అండ్ ఆరెంజ్ అయి ఉండాలి బ్లూ అండ్ ఆరెంజ్ హెచ్ పీస్ మాత్రమే ఇక్కడ పెట్టాలి సో ఇక్కడ మనం బ్లూ సెంటర్తో మ్యాచ్ అవ్వాలి ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ అవ్వాలి సో ఇప్పుడు మనం బ్లూ అండ్ హెచ్ పీస్ ఎక్కడైనా చూద్దాం సో ఇక్కడ ఉంది బ్లూ అండ్ హెచ్ పీస్ సో ఇట్లున్నది కదా క్యూబ్ సో ఇది మన బ్లూ అండ్ హెచ్ పీస్ సో బ్లూ మన టాప్ కలర్ కదా కాబట్టి బ్లూకి ఆపోజిట్ ఏంటి గ్రీన్ సో గ్రీన్కి పెట్టుకోవాలి మనం ఇది బాటంలో పెట్టుకోవాలి క్యూబ్ ఇలానే పట్టుకోవాలని చెప్పాను సో మన బాటంలోకి మనం బ్లూ తెచ్చుకోవాలి సో ఇక్కడ ఆల్రెడీ ఉంది మీరు బ్లూ లేకపోతే మీరు క్యూబ్ని టర్న్ చేసి బ్లూని తెచ్చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇట్లా బ్లూ మనకి బేస్లో ఉంది ఒకవేళ మీది బేస్లో ఇట్లా టాప్ కలర్కి ఇట్లా బేస్లో ఇట్లా కింద లేకపోతే నేను ఎలా తేవాలో నేను చెప్తాను సో ఒకవేళ ఉంటే కంటిన్యూ అవ్వండి సో ఇట్లా ఉన్నది కదా ఈ పీస్ నా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నేను క్యూబ్ని జస్ట్ ఇలా లెఫ్ట్ వైపు తిప్పుతా కానీ బ్లూ మాత్రం టాప్లోనే పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇది ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేయాలని మీకు చెప్పాను అంటే ఇక్కడ ఆరెంజ్ అండ్ ఆరెంజ్ బ్లూ పీస్ రావాలని చెప్పాను కాబట్టి ఇట్లా ఆరెంజ్ పీస్తో మ్యాచ్ చేసుకోండి జస్ట్ ఈ టూ లేయర్స్ మీరు కలిపితే ఇక్కడ మ్యాచ్ అవుతుంది ఇట్లా
ఆరెంజ్ ఇప్పుడు ఈ బ్లూని ఇట్లా పైకి పెట్టేసుకోవాలి. ఇట్లా ఉన్న క్యూబ్ని 2 టైమ్స్ తిప్పండి, 1, 2 తిప్పేశారు కదా. సో ఇక్కడ బ్లూతో మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్తో కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఈ 3 కూడా అలానే పెడదాం. సో నెక్స్ట్ బ్లూ అండ్ వైట్ హెచ్పీస్, బ్లూ వైట్ ఇక్కడుందో చూసుకోండి. సో ఇక్కడుంది, సో ఈ పీస్ ఇక్కడుంది. సో ఈ బ్లూని మనము మన ఫ్రంట్ ఫేస్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి జస్ట్ ఇలా కిందికంటే బేస్లోకి వెళ్ళిపోతుంది బ్లూ ఇలా. ఒకవేళ ఇది మీకు ఇటువైపు ఉందనుకోండి, జస్ట్ కిందికనేసుకోండి. ఒకవేళ కిందికనేటప్పుడు మీరు ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్న పీస్ కిందికి వచ్చేస్తే, ఇక్కడ మీరు తెచ్చుకున్న పీస్ మనకి బేస్లో ఉండాలి. ఈ బేస్ ఈ 4 స్పేసెస్లో ఎక్కడన్నా పర్వాలేదు కానీ ఇక్కడ ఉండాలి. కాబట్టి దీన్ని నేను జస్ట్ ఫ్రంట్ వైపు తిప్పేసుకుంటున్నా. సో ఇది ఫ్రంట్కి వచ్చేస్తుంది, దీన్ని మళ్ళీ పైకనేద్దాం. సో ఇది మనం డిస్టర్బ్ చేయకుండా ఇది బేస్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇది వైట్ సెంటర్తో, ఇది వైట్ కలర్ కాబట్టి వైట్ సెంటర్తో మ్యాచ్ చేసుకుందాం. 1, 2 సో 2 టైమ్స్ తిప్పగానే ఇలా వైట్ సెంటర్తో మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్లూని పైకి తెచ్చుకోవాలి. ఇది ఎలానే నేను మీకు చెప్పాను, జస్ట్ 2 టైమ్స్ తిప్పాలి. సో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది బ్లూ అండ్ రెడ్, బ్లూ అండ్ రెడ్ హెచ్ పీస్ ఇక్కడ చూసుకోండి క్యూబ్లో. సో ఇక్కడుంది. సో ఇది మనం బాటమ్ లేయర్కి తెచ్చుకోవాలన్నాను. సో జస్ట్ కిందికి అనేసుకుంటే బాటమ్ లేయర్లోకి వచ్చేస్తుంది, కానీ ఇది మనం పెట్టుకున్న పీస్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాన్ని నేను ఫ్రంట్కి అనేసుకుంటాను ఇక్కడ ఈ పీస్ని. సో దాన్ని పైకి బ్యాక్ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది వైట్ ఉంది కాబట్టి మనం రెడ్ సెంటర్తో మ్యాచ్ చేసుకోవాలి. 1 టైం ఇట్లా అనేస్తే, సో ఇప్పుడు రెడ్ సెంటర్తో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లూని టాప్ జస్ట్ 2 టైమ్స్ తిప్పాలి. సో మన నెక్స్ట్ పీస్ బ్లూ అండ్ యెల్లో, బ్లూ అండ్ యెల్లో ఎక్కడున్నా చూసుకోండి క్యూబ్లో. సో ఈసారి మంది ఇక్కడ ఉంది. సో జస్ట్ మనం పెట్టబోయే దాని కింది కనేసుకోండి. ఇప్పుడు మనం ఈ బ్లూని ఇక్కడ పెట్టబోతున్నాం కాబట్టి దాని కింది కనేసుకోండి. ఒకవేళ మీకు ఇలా పైకి ఉన్నా కానీ పర్వాలేదు, కిందికి ఉన్నా కానీ ఒకే స్టెప్ ఫాలో అవ్వాలి. జస్ట్ దీన్ని రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా తిప్పండి. నేను లెఫ్ట్ తిప్పాను, మీరు రైట్ అయినా తిప్పచ్చు. ఈ ఫ్రంట్ ఫేస్ మీ సైడ్ ఉన్న ఫ్రంట్ ఫేస్ని లెఫ్ట్ అయినా రైట్ అయినా తిప్పి ఈ పీస్ని, నేను లెఫ్ట్ తిప్పాను కాబట్టి ఈ బ్లూ కలర్ ఉన్న లేయర్ని లెఫ్ట్ తిప్పుకోండి. ఒకవేళ మీరు రైట్ తిప్పితే ఈ ఫ్రంట్ ఈ టాప్ బ్లూ కలర్ ఉన్న లేయర్ని రైట్ తిప్పుకోవాలి. సో రైట్ తిప్పేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లూ ఆటోమేటిక్గా ఇట్లా పైకి పెట్టేయచ్చు, మళ్ళీ బ్యాక్ తిప్పేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇలా ఎల్లో ఇట్లా రెడ్ వైట్ ఆరెంజ్ ఇంకా మనకి ప్లేస్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కార్నర్స్ పెట్టాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఒక కార్నర్ పీస్ ఎక్కడున్నా చూసుకుందాం. సో నాకు ఇక్కడ ఒక కార్నర్ పీస్ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ మీ క్యూబ్లో ఇట్లున్నా కానీ, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆరెంజే రావాలి. కానీ ఈ పీస్ ఒకవేళ మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఈ బ్లూని ఇక్కడ పెడితే ఈ వైట్ రెడ్ అనేది ఇక్కడ వస్తుంది, కానీ ఇక్కడ మనకు ఆరెంజ్ రావాలి. కాబట్టి ఈ పీస్ ఇక్కడ పెట్టకూడదు. సో జస్ట్ ఒకసారి టర్న్ చేద్దాం. సో ఇప్పుడు బ్లూ బ్లూ సెంటర్, ఇక్కడ వైట్ వైట్ సెంటర్, రెడ్ రెడ్ సెంటర్. సో ఇది కరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ అవుతుంది. సో ఇది మన ఫ్రంట్ ఫేస్లో
మన రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని వన్స్ లెఫ్ట్ తిప్పాలి. వన్స్ లెఫ్ట్ తిప్పి వన్ ఇటువైపు ఉన్న దాన్ని మన రైట్ సైడ్ మనం పెట్టబోయే సైడ్ని వన్స్ కింది కనాలి. పైన ఉన్నది కదా జస్ట్ వన్స్ అలా కింది కనేసుకోవాలి. ఇందాక నేను ఇటు తిప్పమన్నాను లెఫ్ట్ వైపు, మళ్ళీ రైట్ తిప్పేసుకోవాలి. అప్పుడు ఇలా మ్యాచ్ అయిపోతుంది. రైట్ కూడా పైకనేయాలి. జస్ట్ పైకనేస్తే ఇక్కడ మన వైట్ రెడ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో మనం ఈ మూడు పీసులు కూడా అలానే పెట్టేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇది పైన ఉంది. మనం ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ టూ ప్లేసెస్లో ఉంటేనే పెట్టుకోగలం. కాబట్టి ఇది మన ఫ్రంట్ ఫేస్లో ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉంది. కాబట్టి రైట్ సైడ్ ఈ లేయర్ని కింది కానీ వన్స్, ఈ బాటమ్ లేయర్ని వన్స్ తిప్పాలి. ఎటు రైట్ సైడే తిప్పాలి ఫ్రంట్ ఫేస్లో ఉన్న బాటమ్ లేయర్ని. మళ్ళీ దాన్ని పైకనేసుకోవాలి సో దాట్ మనం ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పీస్ కరెక్ట్గా కిందికి వచ్చేసింది. కరెక్ట్గా బ్లూ సెంటర్, ఇది రెడ్, ఈ మూడు కలర్స్ ఇక్కడ ఉన్న మూడు కలర్స్లో మ్యాచ్ అవుతుంది. సో కరెక్ట్గా ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇందాకట్లాగే మన రైట్ సైడ్ బాటంలో ఉంది. కాబట్టి బాటమ్ లేని లెఫ్ట్ తిప్పి ఓన్లీ వన్స్ ఈ పార్ట్ని కింది కనుక్కోండి. ఈ రైట్ సైడ్ కానీ దీన్ని మళ్ళీ బ్యాక్ అనేసుకుంటే ఇలా మ్యాచ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ పైకనేసుకోండి. సో సెట్. ఇంకా మనం ఇంకా ఈ టూ పీసెస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక పీస్ ఉంది. సో ఈసారిది మన లెఫ్ట్ సైడ్ బాటంలో ఉంది కాబట్టి మనం రైట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ బాటంలో అంటే లెఫ్ట్ తిప్పాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బాటంలో ఉంది కాబట్టి రైట్ తిప్పాము. అది కూడా మన ఫేస్లో. ఇప్పుడు టాప్లో ఉంది మన ఫ్రంట్ ఫేస్లో, ఇది ఇలా లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్ తిప్పాలి. ఇప్పుడు దీన్ని కింది కానీ వన్స్ ఈ బ్లూని ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకొని పైకనేసుకోవాలి. సో మ్యాచ్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ ఫైనల్. ఇందాక మనకి ఒక దానికి మనం పెట్టబోయే టాప్ లేయర్లో ఇటువైపు ఉన్నది కానీ ఈసారి ఇటువైపు ఉంది. సో ఇది మన లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ దాన్ని వన్స్ కింది కానీ మళ్ళీ లెఫ్ట్ వైపే తిప్పండి వన్స్. ఈ బాటమ్ లేని లెఫ్ట్ తిప్పండి. మళ్ళీ ఈ లెఫ్ట్ దాన్ని పైకనేసుకోండి. అప్పుడు ఇది కిందికి వచ్చేస్తుంది. ఇది ఎలా పెట్టాలో మనకు తెలుసు. వన్ టూ త్రీ ఫోర్. సో ఇది మన ఫస్ట్ లేయర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం సెకండ్ లేయర్ సాల్వ్ చేద్దాం. సో సెకండ్ లేయర్లో మనం ఇప్పుడు ఫస్ట్ లేయర్లో మనం ఈ ఫోర్ పీసెస్ పెట్టాము, అదే ఈ ఫోర్ పీసెస్. సో ఈ సెకండ్ లేయర్లో మనకి ఓన్లీ ఈ ఫోర్ పీసెస్ని పెట్టాలి. సో ఇప్పుడు మన బాటమ్ లేయర్ బాటమ్ కలర్ గ్రీన్ అన్నాం కాబట్టి ఈ బాటమ్ కలర్ని కలర్లో ఉన్న ఫోర్ హెచ్ పీసెస్లో గ్రీన్ లేని హెచ్ పీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ హెచ్ పీస్ని చూసాననుకో, ఇక్కడ మనకి గ్రీన్ ఉంది కాబట్టి ఈ హెచ్ పీస్ మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ ఇది తీసుకున్నాననుకో, ఇక్కడ ఈ హెచ్ పీస్లో మనకి గ్రీన్ లేదు సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేసుకుందాం. సో ఇది ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వైట్ ఇటువైపు ఉంది, మన రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఈ బాటమ్ లేని వన్స్ లెఫ్ట్ తిప్పి ఇటువైపు ఇది ఈ వైట్ సైడ్ ఉన్నదాన్ని వన్స్ కింది కానీ ఇట్లా కింది కనేసి
ఇందాక ఇటుకిపోమన్నాను బ్యాక్ తిప్పేయండి, ఇది కిందికి అనమన్నాను బ్యాక్ పైకి లేని. సో సెట్. సో ఇప్పుడు మనం ఇది డిస్ప్లేస్ అయింది బ్లూ. సో మనకి ఇది ఎలా పెట్టాలో తెలుసు. 1, 2, 3, 4. సో ఇక్కడ మన ఆరెంజ్ వైట్ పీస్ సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ పీస్ ఇక్కడ ఉంది. సో ఇందులో గ్రీన్ ఉందా? లేదు. సో ఈ మూడు పీసెస్లో ఎక్కడ ఒక చోట ఇది ఫిట్ అవుతుంది. సో ఇది వైట్ సెంటర్లో ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. సో రెడ్ మన రైట్ సైడ్ ఉంది కాబట్టి బాటమ్ లేయర్కి లెఫ్ట్ తిప్పి ఓన్లీ వన్స్ తిప్పాలి లెఫ్ట్. ఈ దేన్ని వన్స్ కిందికి అందాం, ఈ రెడ్ సైడ్ రెడ్ సెంటర్ ఉన్న లేయర్ని. ఇటువైపు అన్నాం కదా ఇందాక, మళ్ళీ బ్యాక్ అని అందాం. ఇందాక కిందకి అనమన్నాను బ్యాక్ పైకి అనేయాలి, అప్పుడు ఇది డిస్ప్లేస్ అవుతుంది. దీన్ని మనం సెట్ చేసేద్దాం. 1, 2, 3, 4. సో ఇప్పుడు మనం గ్రీన్ లేని ఎడ్జ్ పీస్ చూసుకోవాలి. ఇందులో ఉంది గ్రీన్. సో ఇందులో గ్రీన్ లేదు. సో ఇది మన ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేసుకోవాలి. ఇది ఆరెంజ్ కాదు. సో వన్స్ తిప్పుదాం. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ అయిపోయింది. సో ఇంకా ఎల్లో మన లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి బాటమ్ లేయర్ రైట్ తిప్పాలి. ఇందాక మనకి అన్ని మిగతా 2 ఎడ్జ్ పీసెస్ పెట్టేటప్పుడు రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ తిప్పమన్నాను. సో ఈసారి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ తిప్పాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో ఉన్నదాన్ని వన్స్ కిందికి అనాలి. మళ్ళీ ఇది బ్యాక్ పై, బ్యాక్ అనేయాలి. ఇది కూడా బ్యాక్ పైకి పెట్టేయాలి. సో ఇది డిస్ప్లేస్ అవుతుంది. సో ఇది మనం ఈజీగా పెట్టేయచ్చు. సో 1, 2, 3, 4. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సెకండ్ లేయర్లో. సో ఇది జస్ట్ మనం ఫ్లిప్ చేయాలి, అంటే దీన్ని మనం వన్స్ కిందికి తెచ్చి మళ్ళీ పెట్టేద్దాం. సో ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ పీస్ని మనం ఇక్కడ పెట్టి ఈ పీస్ని ఈ 4 పీసెస్లో ఎక్కడ ఒక చోట తెచ్చుకొని అప్పుడు మనం కరెక్ట్గా ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఈ పీసే ఇక్కడ పెట్టాలనుకొని చేద్దాం. ఇది మనం ఇక్కడ పెట్టాలి కాబట్టి ఇది మనం మన లెఫ్ట్ సైడ్ పెట్టాలి కాబట్టి రైట్ సైడ్ తిప్పండి బాటమ్ లేని. ఇప్పుడు ఇది రెడ్ సెంటర్ అన్నదాన్ని వన్స్ కిందికని. ఇందాక నేను రైట్ సైడ్ తిప్పమన్నాను బ్యాక్ లెఫ్ట్ తిప్పండి. ఇది మళ్ళీ పైకి దాని ప్లేస్లోకి పెట్టేయండి, అప్పుడు డిస్ప్లేస్ అవుతుంది. నేను ఎలా పెట్టాలో మనకు తెలుసు. సో 1, 2, 3, 4. సో మనం అనుకున్న పీస్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ మనం పెట్టబోయే పీస్ కాదు, ఇది కాదు, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇది మనం ఎల్లో సెంటర్తో మ్యాచ్ చేయాలి. సో ఇది వైట్ సెంటర్తో ఉంది. 1, 2 ఇట్లా ఎల్లో సెంటర్తో మ్యాచ్ చేసుకోండి. సో ఇది మన లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ బాటమ్ కలర్ రెడ్ ఇటు ఉంది కాబట్టి 1 అంటే ఇది మన లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ తిప్పాను. 2, 3, 4 అప్పుడు డిస్ప్లేస్ అవుతుంది. 1 దీని కిందకని, 2, 3 మర్చిపోయింది, 4. సో మనం సక్సెస్ఫుల్లీ మన సెకండ్ లేయర్ కూడా సాల్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ లేయర్ సాల్వ్ చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ లేయర్ ఆఫ్ దిస్ క్యూబ్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ 2 లేయర్స్కి ఇలానే పట్టుకోవాలని చెప్పాను, కానీ ఈ లాస్ట్ లేయర్కి ఇలా మీరు పట్టుకోవచ్చు క్యూబ్ని. సో ఇప్పుడు మనం ఈ బ్లూకి ప్లస్ తెచ్చుకున్నాం ఫస్ట్. సో దేనికి కూడా ఫస్ట్ ప్లస్ తెచ్చుకోవాలి. సో ఈసారి ఈ సెంటర్స్ నెక్స్ట్ స్టెప్ చూడొచ్చు. సో ఫస్ట్ ప్లస్ తెచ్చుకోవాలి. మీకు ఫస్ట్ డాట్ ఉంటుంది, సెకండ్ ఏముండొచ్చు అంటే మీకు ఇలా
L shape ऐना उन्नचु लाख पते इला ओका line उन्नचु horizontal ऐना vertical ऐना मिकला plus ऐना उन्नचु इला stool ऐ solid ऐना का इला उन्नचु कने plus अने last कने plus उन्टे ये first dot देकर निची plus वर को ने step by step चुपरता ना कोई plus उन्टे मेरो मी stage की अच्छे अंतर को wait चाहिए सो फर्स्ट डॉट मेरे फर्स्ट दिन की प्लस चेसर काटे कॉर्नर से ग्ली ग्रीन उन्ना लेकुन्ना मेरे असल पट्टीच को करनी जस्ट इस ई फोर प्लेसेस ने मात्र में कमेंट करनी सो फर्स्ट पेंट अंटे मी फ्रंट फेस लो उन्ना दी ये स्टेप्स मेरे गुर्तुंच कॉलन माता वन्स तिपनी वन टू थ्री फोर फाइव सिक्स सो इला चेस्ते మీకు ఎల్ షేప్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎల్ షేప్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు సో మీకు ఇలా ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఎలా ఇట్లయినా ఉండొచ్చు ఇట్లయినా ఉండొచ్చు కానీ మీరు ఈ ఎల్ షేప్లో ఒకటి మీ వైపు పెట్టుకోండి ఒకటి మీ రైట్ సైడ్ పెట్టుకోండి ఒకటి మీ వైపు అంటే మీ ఫేస్ వైపు ఇంకోటి ఈ రైట్ సైడ్ పెట్టుకొని ఇందాక స్టెప్పే ఫాలో అవ్వండి वन टू थ्री फोर फाइव सिक्स इप्पुडु मीकु हारिजान वर्टिकल लाइन वस्तुंदि ओकवेळ मीकु वर्टिकल गा लाइन वच्चिना कूडा हारिजांटल गाने पेट्टुकोंडि हारिजांटल गा उंटे अलाने उंचुकोंडि इंदाक स्टेप्पे मल्ली चेयंडि హారిజాంటల్ గా ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు ఇప్పటి నుంచి కంటిన్యూ అవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో మనకి అట్ లాస్ట్ ప్లస్ వచ్చేసింది ఇప్పుడు ప్లస్ వచ్చినాక మనం ఈ ఇక్కడ ఈ సెంటర్ కలర్తో రెడ్ మ్యాచ్ అయింది అలాగా ఆల్ ఫోర్ సైడ్స్ మ్యాచ్ చేసుకోవాలి ఇట్లానే ఆరెంజ్తో మ్యాచ్ అయింది ఇక్కడ రెడ్తో మ్యాచ్ అయింది టూ ఆపోజిట్ కలర్స్ మ్యాచ్ అయింది కానీ ఇక్కడ ఎల్లో ఇంకా వైట్ మ్యాచ్ అవ్వలేదు సో ఇప్పుడు మ్యాచ్ చేసుకుందాం మీరు మీకు ఫస్ట్ ఇలా రావచ్చు లేకపోతే టూ ఎడ్జెస్ అంటే మ్యాచ్ అవ్వచ్చు ఎడ్జెస్ అంటే మ్యాచ్ అవుతే ఒక నిమిషం ఆగండి నెక్స్ట్ స్టెప్లో ఎడ్జెస్ అంటే వస్తుంది దాని తర్వాత ఆల్ ఫోర్ సైడ్స్ మ్యాచ్ అయిపోతాయి సో ఇప్పుడు మీకు ఇట్లా మ్యాచ్ అయినవి ఉంటే ఒకటి మీ వైపు ఇంకొకటి మీ ఆపోజిట్ వైపు పెట్టుకొని ఈ స్టెప్ చేయండి వన్ టూ త్రీ फोर फाइव सिक्स सेवन एट सो इला चेसुकुंटे मीकु इक्कड इट्ला एड्जेस अंटे मैच अवुते इंकोक टू साइड्स मैच अवु सो इप्पुडु ई रेंडु मैच अयिपोयिनायि सो इप्पुडु ई इट्ला मैच अयिन रेंडु ओकटि मी लेफ्ट साइड पेट्टुकोंडि ओकटि मी आपोजिट लो पेट्टुकोंडि ఒకటి లెఫ్ట్ ఒకటి ఆపోజిట్ సో మ్యాచ్ అవ్వనేవి ఇలా పెట్టుకొని ఇందాక చేసిన స్టెప్పే మళ్ళీ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే ఇది ఇట్లా ఎయిట్ ఉన్నా కూడా నైన్త్ స్టెప్ మీరు ఇలా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఆల్ సెంటర్స్తో
ఇప్పుడు కంప్లీట్గా ప్లస్ విత్ సెంటర్స్తో మ్యాచ్ అయినవి వచ్చేసినాయి. ఇప్పుడు కంప్లీట్గా ప్లస్ వచ్చేసినవి మనకి ఇప్పుడు కంప్లీట్గా కార్నర్స్ రావాలి. ఇప్పుడు కార్నర్స్లో మీకు 3 కేసెస్ ఉండొచ్చు. ఒకటి కంప్లీట్గా సాల్వ్ అయి ఉంటుంది ఇలాగా, ఒకటి ఇంకొకటి ఏమో కరెక్ట్గా ప్లేస్ అయి ఉండొచ్చు కానీ టర్న్ అయ్యి ఉండదు. ఇది థర్డ్ ఏంటంటే ఇలా అసలు ప్లేస్ అయి ఉండదు. అంటే ఇప్పుడు ఇది ఎల్లో సెంటర్తో ఉంది కానీ ఇది రెడ్ సెంటర్ అలా లేదు. ఒకవేళ ఇప్పుడు మీకు ప్లేస్ అయి ఉండటం అంటే ఇట్లా ఉందనుకోండి, ఇది ప్లేస్ అయింది చూడండి. ఇప్పుడు ఈ 3 కలర్స్ ఇక్కడ కరెక్ట్గా ఉంది, అంటే వైట్ గ్రీన్ ఆరెంజ్. సో ఇది కరెక్ట్గా మనం టర్న్ చేస్తే ఇది కరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది చూసారనుకోండి, ఇప్పుడు గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఇక్కడ లేవు, సో ఇది కరెక్ట్గా ప్లేస్ అవ్వలేదు. ఇలా మీకు కరెక్ట్గా ప్లేస్ అయిన దాన్ని మీ రైట్ సైడ్ బాటంలో పెట్టుకోండి. ఒకవేళ ఇట్లా ప్లేస్ అయింది టర్న్ అయినా కూడా పర్వాలేదు, మీ రైట్ సైడ్ బాటంలోనే పెట్టుకోండి. మనం ఇట్లా టర్న్ చేయొచ్చు. ఒకవేళ టర్న్ అయ్యింది ఉంటే నో ప్రాబ్లం, నో వరీ, రైట్ సైడ్ బాటంలో పెట్టుకొని ఈ 3 షఫిల్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే స్టెప్ 1 అంటే ఇటువైపు ఈ 3 కాబట్టి ఇటువైపు మొదలు పెట్టాలి. ఒకవేళ ఈ 3 షఫిల్ చేయాలనుకుంటే ఇటువైపు మొదలు పెట్టచ్చు. సో ఇప్పుడు ఈ 3 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇప్పుడు ఈ సెంటర్స్ మ్యాచ్ చేసుకోండి. సో చెక్ చేసుకొని ఆల్ సెంటర్స్ మ్యాచ్ అయినా లేవు. ఇప్పుడు మీరు బ్యాక్ టు పొజిషన్, ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది. సో ఇప్పటికీ ఈ 3 కరెక్ట్గా సఫిలే కరెక్ట్ ప్లేస్లోకి రాలేదు. సో మళ్ళీ అదే ప్లేస్లో పొజిషన్లో పెట్టుకొని ఒకవేళ మీకు కరెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తే మీరు ఇక్కడ జస్ట్ టర్న్ చేసేది ఉంది. ఒకవేళ రాకపోతే ఇలా పెట్టుకొని మళ్ళీ అదే స్టెప్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంతే. సో ఈ సెంటర్స్ పెట్టేసుకోండి 8. సో ఇప్పుడు నాకు ఇది ఈ 2 కరెక్ట్గా వచ్చేసినాయి. సో ఇప్పుడు మీకు ఈ 4 కూడా సరిగ్గా టర్న్ అయి ఉండకపోవచ్చు. మీకు ఎలా ఉంటుందంటే ఇలా 3 ఇట్లా 3 ఉండొచ్చు. ఒకటి కరెక్ట్గా ప్లేస్ అయిపోయి టర్న్ అయిపోయి కానీ మిగతా 3 ఏమో టర్న్ అవ్వాల్సినవి ఉండొచ్చు. లేకపోతే మీకు ఇలాగ 4 పీసెలు కరెక్ట్గా ప్లేస్ అయినాయి, జస్ట్ మీరు వీటిని 4 టర్న్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. సో జస్ట్ టర్న్ చేయడానికి ఒక స్టెప్ ఉంది, టర్న్ చేయడానికి ఈ స్టెప్ వాడచ్చు. సో ఇప్పుడు మన టాప్ కలర్ గ్రీన్ కాబట్టి ఇప్పుడు ఈ టర్న్ చేసే పీసులు ఒకవేళ ఈ పీసెస్. సో ఇప్పుడు నేను ఈ 2 పీసెస్ తీసుకున్నా. సో ఇప్పుడు మన టాప్ కలర్ గ్రీన్ కాబట్టి ఈ 2 పీసెస్లో గ్రీన్ 2 ఆరెంజ్ ఫేస్, ఆరెంజ్ సెంటర్ అంటే ఈ ఫేస్లోనే ఉన్నాయి, 2 ఇదే ఫేస్లో ఉన్నాయి. ఒకవేళ ఇది తీసుకున్నాం అనుకోండి, గ్రీన్ గ్రీన్ మన టాప్లో ఉంది, ఈ గ్రీన్వి ఆపోజిట్లో ఉన్నాయి. కాబట్టి ఇలా ఒకే ఫేస్లో ఉన్నవి మీరు మీ రైట్ సైడ్ పెట్టుకొని ఈ స్టెప్ చేయండి. జస్ట్ ఇది టర్న్ చేసిద్ది అన్నమాట. 1, 2, 3, 4, 5
సిక్స్ సెవెన్ ఎయిట్. ఇప్పుడు మీరు ఏమి డిస్టర్బ్ చేయకండి, క్యూని ఎట్లా పట్టుకున్నారో అట్లానే పట్టుకొని ఇటు సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. సో ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా టర్న్ అయిపోయి సాల్వ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, జస్ట్ ఈ ఇట్లా టూ సేమ్ కలర్ మనం టర్న్ చేయాల్సిన పీసులు ఈ రెండు. ఈ పీసెస్లో టూ సేమ్ కలర్స్ ఇలా ఒకే ఫేస్లో ఉన్న కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రెండు రెడ్ కలర్స్ మనకి ఈ గ్రీన్ ఫేస్లో ఒకే ఫేస్లో ఉన్నాయి, కానీ ఈ రెండు కూడా లేవు. సో ఈ రెండు మీ రైట్ సైడ్ పెట్టుకోండి, అప్పుడు మన రెడ్ మన టాప్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయడానికి ఇందాక చెప్పిన స్టెప్పే చేద్దాం, అప్పుడు ఈ రెండు కరెక్ట్గా టర్న్ అయిపోతాయి. వన్, నేను ఎలా పెట్టుకోమన్నాను, ఇప్పుడు టాప్ కలర్ రెడ్ కాబట్టి రెడ్ ఈ రెండు రెడ్లు ఇటువైపు ఉండాలి మన రైట్ సైడ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. సో ఇట్లానే పట్టుకొని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఇటువైపు కూడా చేద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. సో మన క్యూబ్ సక్సెస్ఫుల్లీ సాల్వ్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేమ్.